భాగంగా ఇంత సక్సెస్ఫుల్ జర్నీకి రెండు కళ్ళు రెండు కాళ్ళు లాంటివారు దిల్ రాజు గారు అండ్ శిరీష్ గారు సో ఇద్దరు ఈక్వల్ బట్ శిరీష్ గారిని మాట్లాడమంటే ఒక చిరునవ్వు నవ్వుతారు అంతే అందుకే సో డైరెక్ట్లీ దిల్ రాజు గారి నమస్కారం ఈ ట్వంటీ ఫిఫ్త్ ఫిలిం ఈవెంట్ ఇలా అనుకున్నప్పుడు ఇది జరుగుద్దో లేదో అని నాకు నమ్మకం లేకుండే ఎందుకంటే డైరెక్టర్స్గా ఎవరిని దాంట్లో స్టోరీ సెట్టింగ్స్ అని మ్యూజిక్ సెట్టింగ్ అని షూటింగ్స్ అని అందరూ ఎక్కడెక్కడో బిజీగా ఉంటారు కుదురుతో కుదరదు అని నాకు ఒక డౌట్ ఉండేది బట్ హరీషు బన్నీ లేదు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అందరికీ ఫోన్లు చేయాలని నన్ను ఎంకరేజ్ చేసి ఈవెంట్ జరగడానికి మెయిన్ కారకులు బన్నీ అండ్ హరీషే థ్యాంక్ యూ హరీష్ అంటే ఒక గ్రేట్ మూమెంట్ ఇది పోతే నాకు సినిమాని నేను దాటేసి వీళ్ళందరూ మాట్లాడుతుంటే ఈ చెట్టు గుర్తుకొస్తుంది వినయ్ గుర్తుందో లేదో ఇదే చెట్టు కింద ఫస్ట్ నేను వినయ్ అడ్వాన్స్ ఇచ్చింది అంటే ఈ ప్రసాద్ ల్యాబ్ అనగానే ఇక్కడ మేము ఈవెంట్ అనుకున్నప్పుడు ఇవేం తెలియదు ఇదే చెట్టు 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 దగ్గర అడ్వాన్స్ తీసుకుని లోపల తీసుకెళ్లి ఆది ఎపిసోడ్ చూపించావు వినయ్ అదే మా లైఫ్ ఇవాళ ఇక్కడ ఉన్నామంటే అదే ఆ ఎన్ని సక్సెస్లు వచ్చినా ఇలాంటి మన లైఫ్ లో ఉన్న మూమెంట్స్ మర్చిపోలేము థ్యాంక్ యూ వినయ్ అది సుమోల్ బ్లాస్ట్ అయిన సీన్ అది చూసి సరదాగా బయటకు వచ్చి సో ఇక్కడే అందుకండి ప్రసాద్ గారిలో సడన్ గా ఆల్ మూమెంట్స్ అండ్ అలా ఒక దిల్ కానీ ఒక ఆర్యా కానీ బోయపాటి ఇచ్చిన భద్ర కానీ భాస్కర్ తీసిన బొమ్మరిల్లు వంశీ మున్నా అండ్ పరుగు కొత్త బంగారు లోకం జోష్ వాసు వర్మ సక్సెస్లో సినిమాలు మా బ్యానర్లో రాకున్నా ఈ ప్రతి సక్సెస్లో తను ఉన్నాడు తను తీసిన సినిమాలు ఆడకపోయి ఉండొచ్చు కానీ ప్రతి సక్సెస్లో మాతో ట్రావెల్ అయి ఉన్నాడు అలా ప్రతి ఒక్క డైరెక్టర్ మమ్మల్ని ఇంతింతై ఒక్కొక్క సినిమా ఇస్తూ ఈ ట్వంటీ ఫిఫ్త్ ఫిలిం వరకు మా బ్యానర్ వచ్చిందంటే ఈరోజు నాగ్ కానీ శిరీష్ కానీ లక్ష్మణ్ కానీ ఒక ఇస్ గ్రేట్ మూమెంట్ మా లైఫ్లో సో మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ నేను లోకల్ వరకు సో నెక్స్ట్ ఇప్పుడు డీజే అండ్ బన్నీతో మా బ్యానర్లో హ్యాట్రిక్ హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ ఈ సినిమా మా సంస్థకి బన్నీకి హ్యాట్రిక్ సినిమాగా నిలబడిపోతుంది పోతే ఇంకా హరీష్ ఇందాక అన్నాడు గబ్బర్ సింగ్ ఇస్తే కానీ మీ బ్యానర్లో నన్ను చూడలేదన్నాను తన డైరెక్టర్ కాకుండా ముందే పూరి జగన్నాథ్ ఆఫీస్లో మా వాడు కాబట్టే నువ్వు ఎలా ఉండాలి ఏంటి అని శిరీష్ అన్న లక్ష్మణ్ అన్న నీకు చెప్తుండేవాళ్ళం ఎందుకంటే ఒక మనిషి సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేదు సో నా ఇందాక వంశీ చెప్పాడు ఒక సినిమా సక్సెస్ కావచ్చు ఫెయిల్యూర్ కావచ్చు ఫెయిల్యూర్ కావడానికి ఒక దర్శకుడే కారణం కాదు కథ ఎన్నుకున్న ఒక ప్రొడ్యూసర్ కానీ కథ ఎన్నుకున్న ఒక హీరో కానీ అందరు రెస్పాన్సిబిలిటీ అది కథ నచ్చినప్పుడే ఆ సినిమా స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయినప్పుడు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతూనే కదా ఆ సినిమా సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా నేను మిమ్మల్ని చూశాను ముందు కూడా అలాగే చూస్తాను సో అందుకే ఈ ట్రావెల్ హరీష్తో ఇవాళ మూడో సినిమా తీయగలిగాడే చాలామందికి ఆశ్చర్యం కూడా ఉండొచ్చు హరీష్తో మూడైపోయినాయి మూడోది కాదు నెక్స్ట్ సినిమా కూడా అనౌన్స్ చేస్తున్నాం సో అంటే ఒక మనిషి ఎందుకు నచ్చుతాడు మనకేంటి రీజన్స్ లేవు మనం ట్రావెల్ అవుతున్న కొద్దీ ఒక ఫ్యామిలీగా ఒక అటాచ్మెంట్ ఏర్పడ్డ కొద్దీ ట్రావెల్ అవుతూనే ఉంటాం అలాగే ఈ సంస్థకి మీరు అందరూ వెనకాల నిలబడి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు సో నెక్స్ట్ చేయబోయే సినిమాలు కూడా ఇలాగే చేసి ఫిఫ్టీ వరకు అయితే ట్రై చేస్తాము ఆ వంద అవుద్దో లేదో గాడ్ నోస్ అండ్ ఇందాక ఇద్దరు ముగ్గురు అన్నారు వాసు కానీ వంశీ కానీ మీరు అందరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీ అందరికి హామీ ఇస్తున్నాను నా లైఫ్లో నేను డైరెక్షన్ చేయను రీజన్ చెప్తాను నో నో రీజన్ చెప్తాను వినయ్ నన్ను ఫస్ట్ అడిగాడు అన్న వినయ్ గుర్తుందో లేదో ఒక సినిమా డైరెక్షన్ చేయి ఒక సినిమా డైరెక్షన్ చేయ కానీ మీరందరూ కష్టపడే హార్డ్ వర్క్ని చూస్తాను చూడు అది నాకు భయం డైరెక్టర్ అంటే ఇంత కష్టపడాలి నాకేముంది స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్తాను దాంట్లో బాగుంది బాగలేదు చెప్పడానికి ఈజీ కానీ మీరు రాత్రింపలు ఒక సినిమాని తయారు చేయడానికి పడే కష్టం ఆ తప్పన నాకు తెలుసు మీ అందరు నేను దగ్గరుండి చూశాను ఆ పని మట్టుకు నేను చేయను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మీరందరూ సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ పద్నాలుగు సంవత్సరాలు నా సంస్థ ఇక్కడ ఉందంటే మీరందరి కారణం అండ్ ఈ సంస్థలో చేసిన హీరోలకి టెక్నీషియన్స్కి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండ్ బన్నీ గురించి సినిమా గురించి ఆడియో ఫంక్షన్లో మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్